హాయ్ ఫ్రెండ్స్, ద్వారక శ్రీకృష్ణుడు నిర్మించిన నగరం, యాదవుల రాజధాని, అనర్థ సామ్రాజ్యంలో ఒక భాగం, ఒక సంయుక్త రాజ్య సమాహారం. అంధకులు, భ్రష్టులు, భోజులు ఈ రాజ్య సమాహారంలో ముఖ్యులు. ఈ ద్వారకను పాలించిన యాదవులు, దశరాస్, మధవులు. ఇక్కడ ఉన్న ముఖ్యుల్లో శ్రీకృష్ణుడు, బలరాముడు, సాత్యకి, కృతవర్మ, ఉద్ధవుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు. మొత్తంగా కలిపి అందమైన ద్వారకా నగరం. వేల సంవత్సరాల క్రితం ఈ నగరం జన సముదాయంతో వెలిగిపోయేది. అయితే కాలంతో పాటు ఈ మహానగరం కూడా సముద్ర గర్భంలో కలిసిపోయింది. అసలు ఈ ద్వారకా నగరం ఎందుకు నిర్మించబడింది? ఆ తర్వాత ఎందుకు ఇది సముద్రంలో మునిగిపోయింది? దీని వెనక ఉన్న రహస్యాలేంటి? తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడాల్సిందే. మరింకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ ఫర్ టుడేస్ ఎపిసోడ్. ద్వారకా నగరం గుజరాత్ రాష్ట్ర పశ్చిమ తీరాన ఉంది. ఈ నగర నిర్మాణానికి పునాది ఏంటి అన్నది పురాణాల ప్రకారం చూస్తే జరాసంధుడు శ్రీకృష్ణుడికి వ్యతిరేకి. కృష్ణుణ్ణి ఓడించాలన్న కసితో నిత్యం మధురా నగరంపై తన సైన్యంతో దండయాత్ర చేస్తూ ఉండేవాడు. ఈ యుద్ధంలో ఎంతోమంది మధుర నగర ప్రజలు తమ ప్రాణాల్ని కోల్పోయేవారు. తమ బిడ్డల కష్టాల్ని చూడలేక కృష్ణుడు జరాసంధుడి నుంచి తన ప్రజల్ని కాపాడటానికి ఒక కొత్త నగరాన్ని సముద్రం మధ్యలో నిర్మించి అక్కడికి తమ ప్రజల్ని తరలించాలని నిర్ణయించుకున్నాడు. దాంతో జరాసంధుడి బాధ నగరవాసులకు ఇక ఉండదని భావించాడు. అనుకున్నది మొదలు విశ్వకర్మను పిలిపించి మధుర నగర ప్రజల కొరకు ఒక సురక్షితమైన, సుందరమైన నగరాన్ని నిర్మించమని చెప్తాడు. అలాగే ఆ నగర నిర్మాణం కొరకు భూమిని ఇవ్వాలంటూ సముద్రుణ్ణి కూడా శ్రీకృష్ణుడు కోరుతాడు. దీంతో 12 యోజనాల భూభాగాన్ని, అంటే 36,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని సముద్రుడిస్తాడు. అదే గోమతి నది సముద్రంలో కలిసే ప్రాంతమైన ద్వారక. విశ్వకర్మ ఎంతో అందంగా ఈ నగరాన్ని నిర్మిస్తాడు. దాదాపు 900,000 అందమైన రాజభవనాలు. నగరంలోకి అడుగు పెట్టాలంటే బంగారు ద్వారాల్ని దాటి వెళ్ళాలి. అంతేకాదు వజ్రాలు, క్రిస్టల్స్, ముత్యాలు, బంగారం వంటి అపురూపమైన రత్నాలతో ఈ నగరాన్ని నిర్మించారు. అక్కడ భవనాల గోడలపై శ్రీకృష్ణుడికి సంబంధించిన 100 రకాల సన్నివేశాల్ని బంగారు పూతతో శిల్పాలుగా చెక్కి ఉంచారట. అయితే ఇంతటి ప్రతిష్టాత్మకమైన నగరానికి పెనుముప్పు వచ్చింది. అదేంటంటే, కురుక్షేత్రం గురించి అందరికీ తెలుసు. ఆ యుద్ధం చివరి ఘట్టంలో కౌరవులు తమ ప్రాణాల్ని కోల్పోయారు. అప్పుడు శ్రీకృష్ణుడు బిడ్డల్ని కోల్పోయిన తల్లి గాంధారిని పరామర్శించేందుకు వెళ్తాడు. అయితే అప్పుడు ఆమె కోపంతో రగిలిపోయి ఎందుకు ఈ యుద్ధం ఆపలేదని అడుగుతుంది. అందుకు సమాధానంగా శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, తల్లి, నీ భర్త ధృతరాష్ట్రుడు పూర్వజన్మలో ఒక హంస. అయితే ఆ హంసకు పుట్టిన 100 పిల్లల విషయంలో పెద్ద తప్పు చేశాడు. దాని ఫలితమే దృష్టిని కోల్పోవటం. ఇది ఆయన కర్మఫలం. కర్మ నుండి ఎవరూ తప్పించుకోలేరు కదా అంటాడు. అయితే ఈ విషయం చెప్పినా కూడా గాంధారి తన కోపాన్ని తగ్గించుకోకపోగా మీ యాదవ జాతి మొత్తం అంతా నీతోనే అంతమైపోవాలంటూ శపిస్తుంది. అలా ఆమె శాపమే యాదవుల్లో చిచ్చు రగిలేలా చేసింది. పదవుల కోసం గొడవలు, ఒకరినొకరు చంపుకునే వరకు వెళ్తుంది. దాంతో కృష్ణుడు అది చూడలేక మిగిలిన వారిని ఆ ప్రదేశం నుంచి వేరే ప్రాంతానికి మార్చాలని అనుకుంటాడు. తను అంతమైన తర్వాత ఈ నగరం కూడా అంతమైపోతుందని అర్జునుడికి చెప్పినట్టు పురాణాలు చెబుతూ ఉన్నాయి. అలా ద్వారకను వీడి అడవులకు వెళ్లిన శ్రీకృష్ణుడు పొరపాటున బాణం తగిలి మరణిస్తాడు. ఇలా జరగడం లోక కళ్యాణం కోసమే. కృష్ణుడు తన అవతారానికి ముగింపు పలుకుతాడు. ఆ తర్వాత సముద్రుడు ఒక సునామీలా ఎగసి మళ్ళీ ద్వారకా నగరాన్ని తనలో కలుపుకుంటాడు. అలా ద్వారకా నగరం సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతుంది. ఇది మన ద్వారకా నగరం వెనుక ఉన్న కథ. ఈ కథను మన పురాణాలు ఆధారాలతో సహా చెప్తూ ఉన్నాయి. అయితే ఇది ఇలా ఉంటే మన దేశంలో పురావస్తు శాస్త్రవేత్తలు సైతం అక్కడ ద్వారకా నగరం ఉందనే చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా డాక్టరేట్ ఆఫ్ లిటరేచర్ చేసిన డాక్టర్ ఎస్ఆర్ రావు, మన దేశంలో ప్రముఖ ఆర్కియాలజిస్ట్. ఈయన చెప్పిన దాని ప్రకారం ద్వారకలోని నార్త్ సైడ్ ఉన్న ఒక ద్వారం దగ్గర పరిశీలించి చూస్తే అది 1528లో బిఫోర్ కామన్ ఏరాలో నిర్మించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే 1983లో ఎస్ఆర్ రావు మెరీన్ అండర్ వాటర్లో తవ్వకాల్ని మొదలుపెట్టారు. ఎస్ఆర్ రావు మెరీన్ ఆర్కియాలజికల్ యూనిట్ హెడ్. ఈయన గుజరాత్లోని లోథాల్తో సహా పెద్ద సంఖ్యలో హరప్పా ప్రదేశాల్ని తవ్వారు. వారికి 3,000 సంవత్సరాల నాటి రెడ్ కలర్ కుండలు దొరికాయి. ఈ తవ్వకాల ఫలితంగా ఎప్పుడో మునిగిపోయిన ద్వారకా నగరం అవశేషాలు అక్కడ ఉన్నాయని తెలిసింది. 1984లో నీటి అడుగున అన్వేషణ మొదలైంది. 3 ఏళ్ల పాటు కొనసాగింది. అయితే ఈ అన్వేషణలో ఎస్ఆర్ రావు టీం చాలా ఇబ్బందులను ఎదుర్కొంది.
ఎందుకంటే ద్వారకా నగరం మునిగిన ప్రాంతంలో ఎప్పుడూ అలలు కదులుతూనే ఉంటాయి. లోతు కూడా చాలా ఎక్కువ, పరిశోధనలకు పూర్తిగా అనుకూలించని ప్రాంతం. అయినా కూడా ఎంతో కష్టపడి ద్వారకా నగరాన్ని సముద్రపు నీటిలో గుర్తించారు. అయితే ద్వారకా నగరానికి చెందిన ఏవో చిన్న చిన్న ఇటుకలు, వస్తువులు మాత్రమే అక్కడ ఉంటాయనుకుంటే పొరపాటే. ఎందుకంటే అక్కడ శిథిలాల రూపంలోనే అయినా ఒక మహానగరమే బయటపడింది. సముద్రపు అడుగున ముందుకు వెళ్తున్న కొద్దీ, కిలోమీటర్ల కొద్దీ అంతమెక్కడో తెలియని ప్రదేశంలో అపురూపమైన నిర్మాణం వెలుగుచూసింది. ఈ పరిశోధనలన్నీ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలోనే జరిగాయి. ఈ మహానగరాన్ని దాదాపు కామన్ ఈరాకి పూర్వం 3,150 సంవత్సరాల క్రితం నిర్మించారని నిర్ధారించారు. అంతేకాదు, ఇదే మహాభారతంలో కృష్ణుడు నిర్మించిన ద్వారకాగా కూడా స్పష్టమైంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, సాగర గర్భంలో బయటపడ్డ ద్వారకా నగరం ఆషామాషీ నగరం ఏమీ కాదు. ఇవాళ మనకు తెలిసిన గొప్ప గొప్ప నగరాల కంటే 1000 రెట్లు అడ్వాన్స్డ్ మెట్రోపాలిటన్ సిటీ అని చెప్పొచ్చు. శ్రీకృష్ణుడు పర్ఫెక్ట్ ప్లాన్తో ద్వారకా నగరానికి ప్లాన్ చేశాడు. విశ్వకర్మ దాన్ని అమలు చేశాడు. శ్రీకృష్ణుడి అష్టభార్యులతో పాటు 16,000 మంది గోపికలకు ఒక్కో రాజభవనం ఉండేదట. ఈ భవనాలన్నీ కూడా అపురూపమైన రాళ్ళు, రత్నాలతో నిర్మించారు. ఒక్క మాటలో చెప్పాలంటే గోల్డెన్ సిటీగా ద్వారకని చెప్పుకోవాలి. బయటపడ్డ శిథిలాల ద్వారా తెలుస్తుంది ఏంటంటే, ద్వారకా నగరంలోకి ఎంటర్ అవుతుంటే పెద్ద పెద్ద వీధులు, ఆ వీధుల వెంట బారులు తీరిన చెట్లు, మధ్య మధ్యలో పచ్చని ఉద్యానవనాలు, వాటి మధ్యలో తలతలా మెరిసే రాజభవనాలు, అక్కడక్కడ పంట పొలాలు. ఒక క్రమ పద్ధతి ప్రకారం, అంటే ప్రజలందరికీ ఎలాంటి సౌకర్యాలు ఉండాలో అలాంటి సౌకర్యాలు అన్నీ ఆ నగరంలో ఉండేవి. అంతేకాదు, ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, ఇప్పుడెలా సిటీలు డెవలప్ అయ్యాయో అంత ఫుల్లీ డెవలప్మెంట్తో ద్వారకా ఉండేది. కమర్షియల్ జోన్స్, ప్లాజాస్, అవసరమైన చోటల్లా పబ్లిక్ యూటిలిటీస్, భారీ షాపింగ్ మాల్స్ అన్నీ ఆ నగరంలో ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. ఈ పరిశోధనల్లో బురుజులు, స్తంభాలు, గోడలు, రాతి నిర్మాణాలు, టెర్రకోట, కాంస్య, రాగి, ఇనుముతో చేసిన వస్తువులు, కుండలు, ముద్రలు, శాసనాలు ఉన్నట్టు ఈ పరిశోధనల్లో బయటపడ్డాయి. సముద్రంలో తవ్వే కొద్దీ ఎన్నో కొత్త విషయాలు బయటపడ్డాయి. కానీ దీన్ని సముద్ర గర్భం నుంచి బయటకు తీయడానికి మన ప్రభుత్వం అంత ఆసక్తిగా లేదు. అంతేకాదు, పరిశోధనల్ని కూడా చాలా సీక్రెట్గా ఉంచుతోంది. ఏది ఏమైనా అందానికి అందం ఈ నగరం. అందమైన గార్డెన్స్, పూల సువాసనలు, సరస్సులతో ద్వారక గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియాగా అలరారింది అంటంలో డౌట్ లేదు. మన రామాయణ కాలంలో రావణుడికి ఎయిర్పోర్ట్లు ఉన్నాయని కనిపెట్టాం. అతని ఆర్కిటెక్చర్ నైపుణ్యాన్ని తెలుసుకున్నాం. అలాగే శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారకా కూడా హైలీ టెక్నాలజీతో నిర్మించిన నగరం అని తేలింది. ఇవన్నీ కూడా భారతదేశంలో 1000 ఏళ్ల నాడే అపూర్వ నాగరికత ఉన్నదన్న వాస్తవాన్ని ప్రపంచానికి చాటి చెబుతూ ఉన్నాయి. కాలగర్భంలో వాటిని కలిపేద్దామని చూసినా కలిసేవి కాదని నిరూపణ అవుతోంది. ఎన్నో ఏళ్ళు కష్టపడితేనే కానీ నేడు ప్రపంచంలో న్యూయార్క్ సిటీ, ముంబై సిటీ, బీజింగ్, మాస్కో, లండన్ వంటి మెట్రోపాలిటన్ సిటీస్, కాస్మోపాలిటన్ సిటీస్ నిర్మించబడలేదు. కానీ ఎటువంటి టెక్నాలజీ లేకుండానే ద్వారకా వంటి నగరాన్ని 1000 సంవత్సరాల క్రితమే నిర్మించారు. నిజంగా మన దేశ సంస్కృతి ఒక అద్భుతం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.